ప్రాన్స్ తీసుకున్నానండి, ఇలా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం పసుపు, సాల్ట్, కారం, ఇలా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే స్మెల్ రాదండి, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. స్మెల్ అస్సలు రాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని ఉడకపెట్టుకుంటాను. చూసారా ఇంకా ఎంత వాటర్ ఉందో, మొత్తం వాటర్ అంతా అయిపోవాలి, అసలు వాటర్ ఉండకూడదు, అలా ఫ్రై అయిపోవాలి మొత్తం. మనం వాటర్ అంతా లాగేస్తాయండి, వాటర్ ఉండకూడదు. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఫ్రై చేసుకుంటాను, అప్పుడు బాగుంటాయి రొయ్యలు. అండి ఇలా ఫ్రై చేసుకోండి. చూసారుగా వాటర్ లేకుండా ఎలా చేశాను. ఇప్పుడు దీన్ని ఒక చల్లారాక బౌల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకు అసలు స్మెల్ రాదు, చాలా బాగుంటుంది రొయ్యలు కూడా. మనం వండుకునేటప్పుడు ఒక గంట ముందు బయట పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది. చల్లారిపోయిందండి ప్రాన్స్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకుని డ్రీఫ్రిజ్లో పెట్టేసుకోవాలి. 1 అవర్ ముందు ఇది తీసి మీ కర్రీలో పెట్టుకోవాలి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లిటిల్ హ్యాండ్స్ రమ్య.